వాటిని నింసించే వారిని సత్తునను రాళ్ళతో కొట్టి సంపుతూ ఉండగా ఆయన సింహాసన ఆసీనుడైన దేవుడు ఎక్కడ చెప్పిన యేసు ప్రభు తండ్రి కుడి పాశ్వమున ఆసీనుడై పరలోకము తెరవబడుటయు దేవుని మహిమను కనులారా చూస్తున్నాడు సత్తున్ అంటున్నాడు ఇదిగో నా దేవుడు నన్ను ఆహ్వానాన్ని ఎందుకంటే పరలోకములో నన్ను చేర్చుకునుటకు నా దేవుడు తండ్రి కుడి పాశ్వమున ఉండి ఆసీనుడై నా వైపు ఆయన చూస్తున్నాడు అని చెప్పి అక్కడ సంపుతున్న వారికి ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు నిజముగా దేవుని యొక్క కుమారుడే. ఆయన శక్తివంతుడు. ఆయన ఈ భూమి మీద నేను దేవుని కుడి పాశ్వమున కూర్చుండుటయు ఇదిగో మేఘారుడై నా తండ్రి వచ్చినప్పుడు ఆయన కుడి పాశ్వమున నేను కూర్చుండుటయు మీరంతా కన్నులారా చూస్తారు అని సాక్ష్యం చెప్పినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? ఆ యేసుక్రీస్తు మీద నిందను మోపిన ఆ యొక్క భయంకరమైన ఆ అపవాది సంబంధులు ఇంకా ఆయన మీద కక్షగట్టి నేను దేవుని కుమారుడు అంట అని చెప్పి ఆయన కఠినమైన తీర్పు తీర్చారు, శిక్ష విధించారు. కనుక ఆయన నిజము చెప్పిన ఎవరు కూడా నమ్మలేదు. కనుక నేను పరలోక సంబంధమైన వాటిని చెప్తున్నాను. కనుక నేను నా తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి నా తండ్రి పనులన్నింటినీ కూడా నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చి ఉన్నాను. కనుక నా ఇష్టం ఏది నేను చేయుటకు రాలేదు అని యేసు ప్రభు వారు ఎన్ని విషయాలు చెప్పినా ఆనాడు ఎవరు కూడా నమ్మలేదు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడువా అని చెప్పి ఆయన అపహసించారు, అవమానపరిచారు, నిందలు మోపారు, ఆయనను హింసించారు. శిలువ మీద ఆయనకి ఏం చేశారు చెప్పండి? మరణ శిక్ష విధించారు. దేవునికి స్తోత్రము. అలా కనుక చనిపోయిన తర్వాత యేసు ప్రభువుని అంటున్నారు ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడే. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈయన దేవుని కుమారుడే, శక్తివంతమైన దేవుని కుమారుడు. కనుక ఈయన ఈరోజు ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచారు అని ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఎవరు ఒప్పుకోలేదు. ఆయన మరణించిన తర్వాత అనేకులు ఆయనను చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రము. అలా చూడండి అపొస్తల కార్యము 9:18 చూడండి. అక్కడ పౌలు చూడండి, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని యొక్క కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చెను. ఎవరు చెప్పండి? సౌలు. అప్పటి వరకు కూడా సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? క్రీస్తు సంఘమునకు అతను విరోధముగా ఉన్నాడు. క్రీస్తు యొక్క దేవుని యొక్క బిడ్డలకు దేవుడి నామములో ప్రార్థన చేసేవారు అందరినీ హింసించేవాడు. యేసు ప్రభు దేవుడు అంటే వారిని చిత్రహింసలు చేసి వారికి మరణ శిక్ష విధించేవాడు. అలాంటి భయంకరమైన ఉమాదిగా ఉన్న పరిస్థితిలో దేవుడు అతన్ని దర్శించగానే తండ్రి కుడి పాశ్వమున యేసు ప్రభు ఆ సింహాసన ఆసీనుడైన వాణ్ణి చూసినప్పుడు తన కన్నులు మూయబడిని. అతని కన్నులు ఏమైనా చెప్పండి? కన్నులు పొరల వంటి వచ్చినాయి. ఎందుకంటే దేవుని శక్తిని చూడగానే అతని దేహంలో ఆ కన్నులన్నీ కూడా మూయబడిని. పొరల వంటివి అతను మా భౌతిక నేత్రాలతో ఈ లోకాన్ని చూడలేని గుడ్డివాడిగా అయిపోయాడు. కనుక దేవుని శక్తి మరలా అతన్ని దర్శించినప్పుడు
అతని కనుల నుండి పొరలు రాళ్ళగా అతను దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడట కొరకు ప్రభు సన్నిధిలో నేను ఏమి చేయాలని చెప్పి బాప్తిస్మం పొంది ప్రభు నామములో శక్తి పొంది యేసే దేవుని యొక్క కుమారుడు దేనికి సోదరము హల్లెలూయా ఆయన నిజముగా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకములో సమస్త మానవులను కాపాడుట కొరకు ఆయన శక్తివంతుడు ఆయనే నిజమైన దేవుని కుమారుడు ఈ లోకాన్ని రక్షించి లోక రక్షకుడు లోకాన్ని కాపాడి దేవుని కుమారుడు ఆయనే ఆయన నామమందు శక్తి ఉన్నది అని ప్రకటన చేస్తున్నాడు దేవునికి సోదరము అలా కనుక యేసే దేవుని యొక్క కుమారుడు కనుక ఆయన దేవుని కుమారుడని ఎప్పుడు ఒప్పుకున్నారు చెప్పండి కనులు మూయబడిన తర్వాత అతను భౌతిక సంబంధమైన నేత్రాలు మూయబడిన తర్వాత దేవుడు మరలా తిరిగి అతని స్వస్థత ఇచ్చిన తర్వాత అతని కనులు తెరిసిన తర్వాత యేసే దేవుని యొక్క కుమారుడు దేవునికి సోదరము అలా కనుక దేవుని శక్తిని చూసినప్పుడు మనము ఏమవుతాం చెప్పండి దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉంటాం అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారండి ఆయన చూడండి యోహాను సువార్త 5:31-32 చూడండి అందుకు యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి యోహాను సువార్త 5:31 నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము సత్యము కాదు నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గురించి సాక్ష్యమిచ్చువాడు వేరొకడు కలడు సాక్ష్యమిచ్చేవారు వేరే ఒకరు కలరు ఆయన నన్ను గురించి ఇచ్చే సాక్ష్యము సత్యమని ఎరుగును కనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము సత్యము కాదు యేసు ప్రభు దేవుని కుమారుడని ఈ లోకములో నా తండ్రి కుడి పార్శ్వమున నేను కూర్చుని ఉంటాను ఈ లోకానికి వస్తాను నా తండ్రితో పాటు నేను మరలా తిరిగి లోకానికి వస్తాను అని చెప్పినప్పుడు ఈ లోకము ఆయనను నమ్మలేదు కనుక నేను యూదులకు రాజును కనుక నా రాజ్యము వేరు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది నా తండ్రి పంపగా నేను ఈ లోకానికి వచ్చాను కనుక అపవాది క్రియలను లయపరచుటకే ఈ లోకానికి వచ్చాను కనుక నా తండ్రి పంపగా నేను ఈ లోకములో మీ కొరకు నా ప్రాణము పెట్టి మీ పాప శాపము నుంచి విడిపించి మీకు రక్షణ కలగ చేయటానికి నా తండ్రి పంపగా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన సాక్ష్యాన్ని ఎవరు కూడా నమ్మలేదు ఎప్పుడు నమ్ముతున్నారు చెప్పండి ఆయనను గురించి అక్కడ ఏమన్నారు చెప్పండి నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గురించి సాక్ష్యమిచ్చేవారు వేరొకడు కలడు ఆయన నన్ను గురించి ఇచ్చే సాక్ష్యము సత్యమని ఎరుగుదును దేవునికి స్తోత్రము అలా కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోవటానికి రాలేదు నన్ను గురించి సాక్ష్యము చెప్పేవారు వేరే వారు కలరు పరిశుద్ధాత్మ మిమ్మలను సర్వశక్తి సర్వసత్యములోనికి నడిపించినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు కనుక నేను చెప్పే సాక్ష్యము సత్యమైనది మీకు కాకపోవచ్చు నేను చెప్పే సాక్ష్యం సత్యమే కానీ మీరు నమ్మరు కానీ నా గురించి చెప్పేవారు వేరే వారు చెబుతారు ఆ సాక్ష్యము ఎంతో సత్యమై ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక అప్పుడు సౌలు ఏమంటున్నాడు చెప్పండి యేసు నిజముగా దేవుని యొక్క కుమారుడే ఆయనలో జీవమున్నది కనుక ఆయన ఈ లోకానికి జీవాధిపతిగా వచ్చాడు కనుక ఆయనను మనము హింసిస్తాం ఆయన చిత్రహింసలు చేశాం సిలువ మరణానికి ఆయనను అప్పగించాం కానీ
ఆయన దేవుని యొక్క కుమారుడు. కనుక ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ లోకములో ఆయన నామములో శక్తి ఉన్నది, జీవమున్నది. కనుక నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ సాక్ష్యము సత్యము, ఇది నమ్మండి అని పౌలు గారు ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా క్రైస్తవులు, అప్పటి వరకు కూడా నమ్మని వారు ఆయన సాక్ష్యం చెబుతూ ఉండే అనేకులు విశ్వాసం ఉంచారు. అనేకులు యేసు క్రీస్తు నామందు విరోధులుగా ఉన్నవారు ఆయన మీద తిరిగిపడ్డారు, ఆయన మీద తిరగబడి ఉన్నారు. కానీ అప్పటి వరకు కూడా సౌలు యేసు ప్రభు నామములో చిత్రహింసలు చేసిన ఆ సౌలు ఇప్పుడు యేసు ప్రభువే దేవుడు, దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమన్నా చెప్పండి, ఈయన దేవుని నిజంగా ఏం చేయన, ఎందుకు ఇలా మారిపోయాడు, యేసు ప్రభు దేవుడు అంటున్నాడు ఏంటని చెప్పి ఆయనను ఒక పిచ్చివాడిగా ఎర్రివాడిగా చూచి ఆయనను చిత్రహింసలు చేశారు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు ఈ లోకములు ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి రాలా, మనల్ని కాపాడుట కొరకు వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. జీవిత కాలమంతా మరణ భయము చేత అపవాది యొక్క ఆ యొక్క శోధనలో బలహీనులై నశించిపోయే వారిని కాపాడుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, మరణము ద్వారా ఆయన నశింప చేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వానిగా ఆయను, రక్త మాంసములు కలిగిన వాణిగా పాలివాణిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన రక్త మాంసములు ధరించుకుని మన కొరకు శరీరాన్ని ధరించుకొని ఆయన మనవలే మన స్వభావాన్ని కలిగి మనలో ఒకనిగా, అనగా దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్న ఆయన మానవుడి యొక్క స్వభావాన్ని కలిగి, మానవుడి యొక్క బలహీనతలను కలిగి, ఆయన మానవుని యొక్క శక్తి ఎంత, ఎందుకంటే మానవుడు శక్తిహీనుడు అనుకుంటున్నాడు కనుక అతను కూడా శక్తివంతుడే అని చెప్పి ఆ మానవుడిని విడిపించే శక్తివంతుడిగా ఈ లోకములో తన అడుగు జాడలను మన కొరకు విడిసి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. అలా సిలువ త్యాగము ద్వారా, సిలువ మరణము ద్వారా, సిలువలో ఆయన చూపిన ప్రేమ ద్వారా, ఆయన సిలువలో ఆయన భరించిన నిందల అవమానాలన్నిటినీ కూడా మనకు దీవెనలుగా మార్చి మన కొరకు తన అడుగు జాడలను విడిసి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయెను, ఉంచి వెళ్ళాడు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడ్డాడు. ఆ అడుగు జాడలు శక్తివంతమైన, ఎందుకంటే ఆయన నిందలు అవమానాలు ఆ అడుగు జాడల్లో అనేక శ్రమలు అనుభవించి ఆ అడుగు జాడల్లో శక్తిని, ఆ మార్గాలలో జీవాన్ని ఉంచి మన కొరకు ఆయన అడుగు జాడలను విడిసి వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు ఈ లోకములో తన ప్రాణం పెట్టింది, ఎందుకంటే మనం అందరము కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలి అని, ఆయన అడుగు జాడల్లో నడవాలని. వేరు వేరు నడకలు కాదు, వేరే వేరే ఆలోచనలు కాదు. కనుక దేవుడు మనకిచ్చిన అడుగు జాడలు, శ్రమపడి వేదన పొంది నీతి కొరకు జీవించి సత్యమును గురించి సాక్ష్యమిచ్చి ఈ లోకములో నేను యూదులకు రాజునని, దేవుని ప్రజలకు రాజునని, దేవుని యొక్క వారసులకు రాజుని అని తన్ను తాను మన కొరకు ఈ లోకములో అపవాదికి లయపరిచి
దేవుని శక్తిని ఆయన కనపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఈ లోకంలో మన కొరకు ఆయన శక్తివంతమైన కార్యాలు చేశాడు. ఈ లోకంలో మనము జీవించవలసింది, ఆయన మార్గంలో నడుస్తున్న వారి నిరంతరము జీవిస్తారు. కనుక ఆయన మార్గాలలో మనకు ఈరోజు జీవమున్నది, ఆయన మార్గంలో మనకు శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, లాస్ట్ వచనాలు యోహాను సువార్త 3:17 చూడండి, 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి ఆయనను పంపలేదు. లోకమునకు తన కుమారుని ద్వారా, లోకానికి తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో జీవమున్నది, ఇందులో శక్తి ఉన్నది అంటున్నాడు. కనుక లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలని, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన లోకానికి రానే రాలేదు. తీర్పు తీరిస్తే ఆయన సిలువ మీద వేలాడేవాడు కాదు, సిలువ మీద చిత్రహింసలు పడేవాడు కాదు. కనుక ఆయన ఈ లోకానికి రక్షణ కలగ చేయుట కొరకు ఆయనే ఈ లోకంలో తన్ను తాని దీనునిగా సమర్పణ చేసుకుని మనుష్యుని స్వరూపము కలిగిన వాడిగా ఉండి తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరణము పొందినంత విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన దేవుని కుమారుడు, అనగా ఈ లోకములో దేవుని కుమారుడు కనుకనే దేవుని స్వభావాన్ని మనకు చూపించాడు. కనుకని ఆయన మనకిచ్చిన జీవము ద్వారా ఆయన మార్గాలలో నడిచినప్పుడు మనం రక్షించబడతాం. ఆయన మార్గాలలో వేరు వేరుగా మనం నడిచినప్పుడు మనకు రక్షణ ఉండదు. కనుక ఆయన మార్గాలలో మనం నడిచినప్పుడే జీవము కలిగిన వారిగా ఉంటాం. వేరు వేరు తలంపులు, వేరు వేరు ఆలోచనలు కలిగి ఉంటే మనము వేరుగా అయిపోతాం, కానీ జీవము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు ఈ లోకానికి జీవాధిపతి, కనుక జీవమును అనుగ్రహించాడు. ఆయన సిలువ మరణము ద్వారా మనకు జీవమును అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడిచ్చిన సమయంలో మరి ప్రభు సన్నిధిలో ఈ లోకం ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది, ఈయన దేవుని కుమారుడు. శతాధిపతి అంటున్నాడు, ఈయన దేవుని కుమారుడు. సౌలు అంటున్నాడు, ఈయన దేవుని యొక్క కుమారుడే. కనుక ఈయనలో జీవమున్నది, కనుక ఈయన జీవాధిపతి అని చెప్పి సాక్ష్యము. అనేకులు ఆయన మరణించిన తర్వాత దేవుని కుమారుడని సాక్ష్యాన్ని చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు, అపవాది క్రియల నుండి తన పిల్లలను విడిపించుట కొరకు తానే ఆ మరణ శిక్ష సిలువ మీద భరించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకి చేసిన మేళ్లను ఎప్పటికప్పుడు తలంచుకుని అనుదినము కూడా ఈరోజు జీవాన్ని కలిగి ఉన్నాము అంటే, మనము ఈరోజు జీవించున్నాము అంటే ఆయన పెట్టిన ప్రేమ, ఆయన చూపించిన ఆదరణని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. వందనాలు. నాకు గ్యాస్ నొప్పి బాగా, ఎలా అంటే విపరీతం, ఏమి తెలియదానే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి బాధపడేదాన్ని గ్యాస్ నొప్పి. అయితే ఇవాళ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్ తిరిగేదాన్ని. వెళ్తున్నాను, చూపించుకుంటున్నాను, వస్తున్నాను, వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నాడు, వాడుతున్నాను, కానీ నొప్పి మాత్రం తగ్గట్లేదు. కింద కూర్చోలేను, నిల్చోలేను, ఎలా పండుకున్నానో అలా పండుకున్నట్టే ఉండాలి. ఎలా అంటే ఏం తిన్నా వాంతింగ్స్ ముందు,
ఇంట్లో తిన్నా సరే వాంతింగ్స్ అరిగేది కాదు మెయిన్. ఇక వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ కాదు ఇక్కడ ఎవరు ఏది చెప్తే అమ్మ పలానా హాస్పిటల్కి వెళ్ళమ్మా బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళేదాన్ని. మళ్ళీ అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు వాడేదాన్ని. మళ్ళీ వేరే చోట అమ్మ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా ఆయన బాగా అక్కట్లా ఒక 3-5 సంవత్సరాలు అలా తిరుగుతూనే ఉన్నాను కానీ గ్యాస్ నొప్పి తగ్గట్లేదు. మేము విజయవాడ నుంచి నన్ను వచ్చాము. నన్న మామూలుగా చర్చికి వెళ్తుంటే మా ఆయనకి ఎవరు కలిసి చెప్పారంట ఇక్కడ ఎండిపోయి సార్ చర్చికి ఉంది ఒకసారి వెళ్ళండి అన్నాడు. నాకు చెప్పాడు స్వప్న అక్కడికంటే ఒకసారి వెళ్ళన్నా అక్కడ ఎవరు తెలియదు కదా నేను ఎలా వెళ్ళాలి అన్నాం. ఏం కదా ఒకసారి వెళ్ళు వెళ్ళి ఒకసారి అమ్మగారితో అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటా అన్నారు. సరే అని వచ్చాం. నేనేమో కింద కూర్చోలేను అందరేమో కింద కూర్చున్నారు. సరే చూద్దాం ఒక పావుగంట అర్ధగంట సేపు కూర్చొని అంతగా నొప్పిగా ఉంటే వెళ్ళి చివరిలో చైర్లో కూర్చుందామని వచ్చాను. వచ్చి కింద కూర్చున్నాను. అసలు నేను ఫస్ట్ టైం కింద కూర్చోవటం కూడా చర్చ అయిపోయినా కూర్చున్నాను నేను 3 గంటలు కూర్చున్నాను. అసలు కనీసం కూర్చుని అంటులు కదా కనీసం ఏం పని కూడా చేయను ఇంట్లో పని మనసు ఉండేది. అలాంటిది నేను ఫస్ట్ టైం 3 గంటలు కింద కూర్చున్నాను. అందులో అమ్మగారు ప్రార్థన చేసి అమ్మ భోజనం చేసి వెళ్ళన్నారు. అమ్మ భోజనం మనసులో అనుకున్నాను అసలు నాకు ఏం తిన్నా వాంతింగ్ చేస్తే అమ్మగారేమో అన్నం తిని వెళ్ళమంటున్నారు అని సరేలని కొంచెం వేయించుకున్నాను తిన్నాను ఇంటికి వెళ్ళిపోయాను. అసలు వాంతింగ్స్ కదా కదా ఏం అవ్వలేదు అసలు అన్నం తిన్నానంటే వాంతింగ్స్ అవుద్ది. అందులో మార్నింగ్ గవగొట్టి టిఫిన్ చేసుకోకుండానే బిల్లు వేసుకోలేదు మర్చిపోయి తొందరగా వచ్చేసాను. అసలు రోజుకి 3 టాబ్లెట్లు వేసుకోవాలి. 3 టాబ్లెట్లు వేసుకున్నా ఏమన్నా తిన్నానంటే ఏదో అట్లా లేదంటే మళ్ళీ ఏమిటి వాంతింగ్స్ అనుకున్నా. దేవుడా నేను చర్చికి వెళ్ళాను మా ఇంట్లోకి వెళ్ళి చెప్పుకున్నాను నేను మా అత్తకి మా ఆయనకి నేను చర్చిలో కింద కూర్చున్నానంటే నువ్వు నవ్వుతున్నారు వాళ్ళు. నువ్వా కూర్చునేదంటే లేదు లేదు నేను చర్చిలో కూర్చున్నాను కింద 3 గంటలు కూర్చున్నాను అంటే అప్పుడు మళ్ళీ ఎమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా. నాన్న నేను చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్తాను నాన్న నేను కూర్చున్నాను కింద అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కమ్మలో కూడా చూపించుకున్నాను నేను హాస్పిటల్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరేనమ్మా అన్నాడు. నేను మా నాన్నకి రైల్వే ఎంప్లాయ్ మా నాయన. మా నాన్నకి పట్టా తలిగి కాలు కొంచెం ఇదైపోయింది. 3 సార్లు సర్జరీ చేయించాం కమ్మలో చేయించాం 2 సార్లు సర్జరీ హైదరాబాద్లో సర్జరీ చేయించాం. అయినా సరే సీమ్ వస్తుంది ఎంతమంటికి సర్జరీ చేయించామో అంతమంటికి చిన్న ఓలు చీమంత ఓలు పడి చీమ్ వస్తుంది. అట్లా 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు మా నాన్న. హైదరాబాద్ వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు కమ్మలో 2 సార్లు సర్జరీ చేయించుకున్నాడు అయినా తగ్గట్లే. నాన్న ఒకసారి నాన్న అందరూ వస్తున్నారు ఎక్కడి నుంచో ఒకసారి నాన్న అంటే అమ్మ నేను అంత దూరం ఏం వచ్చాను ట్రైన్లో కూర్చోవాలి 3 గంటలు ఏం కదన్న ఒక్కసారి రా నాన్న కిడ్నీలో పాడైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా బతికిస్తున్నారు నాన్న అంటే సరే అని మా నాన్న వచ్చాడు. కరెక్ట్గా మా నాన్న 1-2 వారాలే వచ్చాడు. ఆ సీమ్ తగ్గిపోయింది. అసలు ఎలా సీమ్ కారేదంటే ఒక ఓల్ నుంచి కాదనే ఉండేది వెనీ టైం. ఇటుకొచ్చినాక 2-2 వారాల్లో సీమ్ కూడా ఆగిపోయింది. కానీ నా విషయంలో చాలా చాలా అసలు నా చిన్న కొడుకు చెయ్యి విరిగినప్పుడు నాకు ఎవరూ లేరు దిక్కు. నాకు చర్చి ఒకటే ఇంటికొచ్చి ఏడుస్తున్న అమ్మగారు అయ్యగారే ఉన్నారు. శనివారం సాయంత్రం పూట ఏడైంది అయ్యగారు ఎమ్మటే ఒక ఫోను హాస్పిటల్కి కొట్టేసి నేను వెళ్ళిపో అన్నారు. నేను అట్లా హాస్పిటల్కి వెళ్ళాను. మేము మెట్లు ఎక్కుతుంటేనే ఒక సీఎం వస్తే ఎట్లా ఎదురెళ్తారో డాక్టర్స్ అటు మాకు ఎదురొచ్చారు. వచ్చి స్వప్ననైనా అన్నారు అవునన్న గబ్బా గబ్బా జాయిన్ చేసి ఎన్ని ఎక్స్రేలు ఎన్ని అసలు స్కాన్ అప్పుడు కరోనా టైం జాయిన్ చేసుకోవాలంటే 2-3 రోజులు ముందే ఉండాలంట. కానీ 5 నిమిషాలు కూడా మమ్మల్ని నిల్చోబెట్టలేదు గబ్బా గబా జాయిన్ చేసి అసలు ఆ రోజు నైట్ ఎన్ని ఎక్స్రేలు ముందు కరోనా అన్న మా ముందు కరోనా ఉంటే మేము చేయము అందులో చిన్నపిల్లగాడు అటు ఇటు తిరుగుతాడు కదా అన్నారు. అది చేశాడు అది లేదు. కానీ తెల్లారే సండే చేయమ ఇంకో డాక్టర్ వచ్చి సండే చేయమమ్మా సోమవారం చేస్తామన్నారు. కానీ వాటి నొప్పి తట్టుకోలేకపోతున్నారు ఒక చోట 2 చోట్ల చెయ్యిరిగింది. అప్పుడు మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారండి ఇది పరిస్థితి అంటే ఏం కదమ్మా చేస్తారు అన్నారు. సండే 10 గంటలకి ఆపరేషన్ చేశారు. 10 గంటల నుంచి 12 దాకా 2 గంటలు 3 గంటలు పట్టింది మా ఆవిడకి. దేవుడు ఎంత కృప అంటే అమ్మగారు అయ్యగారు ఎనీ టైం ఫోన్ చేసి అమ్మా మేము ఉన్నాం ఏం పదమాడం మాకు మొత్తం 5 రోజులు ఉన్నాం హాస్పిటల్ దేవుడి కృపానే. ఆ విషయంలో కాదు ఏ విషయంలో అయినా సరే మేము హాస్పిటల్లో ఉన్నాం కనీసం మా చుట్టాలు ఉన్నారు కానీ రావడానికి ఏం అప్పుడు ట్రైన్స్ లేవు బస్సులు లేవు మంచి లాక్డౌన్లో. కానీ దేవుడు మా కృప అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయబట్టి అయ్యగారు ఫోన్ చేసేవాడు. నన్ను నైట్ 11 ఇంటికి ఫోన్ చేసే అమ్మ ఎలా ఉంది ఏంటి
ఎవన అవసరం వస్తే అడుగమా మేము ఉన్నాం ఒక తల్లిదండ్రులు ఎలా ఫోన్ చేసి అడుగుతారు అమ్మా మేము ఉన్నాం నీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చెయ్యి అన్నారు సరే కానీ దేవుడు ఏ విషయంలో అయినా నాకు కొలత తీయలేదు దేవుడి గొప్ప సాక్ష్యం దేవుని దీవించంగాక